అందరికీ నమస్కారం వన్స్ అగైన్. సో ఇందాక నా ఇంట్రడక్షన్ ఇచ్చారు, సో డీటెయిల్గా అందరికీ తెలిసి ఉంటుంది. సో వన్స్ అగైన్ ఐ జస్ట్ వాంటెడ్ టు సే మై సెల్ఫ్ డాక్టర్ నైనా జైస్వాల్. నేను ఏషియాలోనే ఫస్ట్ అమ్మాయి ఎవరైతే 8 ఇయర్స్లో 10th క్లాస్ పాస్ చేశారు ఫ్రమ్ యూనివర్సిటీ ఆఫ్ కేంబ్రిడ్జ్ లండన్, అండ్ 10 ఇయర్స్లో ఇంటర్మీడియట్ కంప్లీట్ చేశాను, 13 ఇయర్స్లో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఇండియాలోనే యంగెస్ట్ జర్నలిజం గ్రాడ్యుయేట్ అయ్యాను, అండ్ 15 ఇయర్స్ ఏజ్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశాను, అండ్ దెన్ 16 ఇయర్స్ ఉన్నప్పుడు నా పేరు పిహెచ్డీలోకి ఎన్రోల్ చేసుకొని ప్రస్తుతం ఇండియాలోనే యంగెస్ట్ పిహెచ్డీ హోల్డర్గా పేరు పొందాను. అండ్ అదే కాకుండా లాస్ట్ ఇయర్ మా అమ్మతో కలిసి ఎల్ఎల్బి కంప్లీట్ చేయడం జరిగింది. సో మేమిద్దరం కూడా క్లాస్మేట్స్ అయ్యి ఎల్ఎల్బి క్లియర్ చేశాము ఇన్ ఫస్ట్ డివిజన్. అండ్ అదే కాకుండా స్పోర్ట్స్లో చూస్తే ఐఎమ్ అ నేషనల్ ఛాంపియన్ సౌత్ ఏషియన్ ఛాంపియన్ అండ్ ఆల్సో వరల్డ్లో 6th పొజిషన్ వచ్చింది ఇన్ టేబుల్ టెన్నిస్. అండ్ నేను 2 చేతులతో రాయగలను, దీనైతే మనం ఆంబిడెక్స్ట్రస్ అని చెప్తాము. అండ్ ఐఎమ్ ఆల్సో పియానో ప్లేయర్ అండ్ సింగర్. అండ్ అదే కాకుండా అందరికీ తెలుసు ఐఎమ్ ఫ్రమ్ హైదరాబాద్, సో మన హైదరాబాదీ బిర్యానీ కూడా 25 మినిట్స్లో కుక్ చేసి అది కూడా ఒక రికార్డ్ చేశాను, మీరు యూట్యూబ్లో చూడొచ్చు. నేనే కాదు, నా తమ్ముడు అగస్త్య కూడా ఇక్కడ ఉన్నాడు. అగస్త్య కూడా నాలాగే సేమ్ 8 ఇయర్స్లో 10 ఇయర్స్లో ఇంటర్మీడియట్, 13 ఇయర్స్లో గ్రాడ్యుయేషన్, అండ్ దెన్ 15లో పీజీ కంప్లీట్ చేశాడు. అండ్ తను ఇండియాలోనే ఫస్ట్ అబ్బాయి ఎవరైతే 2 స్ట్రీమ్స్లో ఇంటర్మీడియట్ చేశాడు, దట్ ఈస్ సిఈసీ అండ్ ఆల్సో బైపీసీ. సో ఇవన్నీ కూడా నేను ఇక్కడ ఈ చెప్పడానికి కారణం నేను ఇవన్నీ సాధించాను అనేసి కాదు, నేను ఇంకా నాతో పాటు మా పేరెంట్స్ కూడా నమ్మేది ఒకటే, నేను సాధించింది ఇంకా అగస్త్య సాధించింది, ప్రతి ఒక్క పిల్లలు కూడా కావచ్చు కావచ్చు కావచ్చు. సో ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చేసి చాలా ఆనందంగా ఉంది. ఒక బ్లాంకెట్ డొనేషన్ డ్రైవ్ బై ధాతృత ఫౌండేషన్ ఈరోజు ఇక్కడ చేస్తున్నారు. సో ఐఎమ్ రియలీ గ్లాడ్ టు బీ హియర్ టుడే. సో ఈ ఫౌండేషన్ గురించి చాలా నేను తెలుసుకున్నాను బిఫోర్ కమింగ్ హియర్, యాక్టివిటీస్, వేరియస్ యాక్టివిటీస్ కూడా చూశాను. సో నాకు అనిపించింది ఒకటి, అదేంటంటే పారదర్శకతతో కూడిన బృందం ధాతృత ఫౌండేషన్. ఎందుకంటే గడిచిన కొన్ని సంవత్సరాలు నిరంతర సేవలు అందిస్తూ తనదైన శైలిలో సత్తా చాటుతున్న ఈ సంస్థకు నా యొక్క వందనాలు. ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి, లౌడర్. సో చరిత్రాత్మకమైన నా ఊహల మేడకు ఈరోజు ఇక్కడికి రావడం, ఈ కార్యక్రమానికి రావడం ఒక మణిదీపం లాంటిది. అండ్ సరస్వతి తల్లి నా ప్రాణము. సో మీ అందని ఆశలకు ఆమె ప్రతిరూపం అని నేను భావిస్తున్నాను. ఏ విధంగా అయితే ఇన్ని యాక్టివిటీస్ చేశారు అండ్ ఈరోజు కూడా ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేశారు, ఇట్స్ ఎ టీమ్ అన్నమాట. ఫ్రెండ్స్ అందరు కలిసేసి ఒక మంచి కాజ్ గురించి పని చేస్తున్నారు. సో నేను చెప్పేది ఒకటే, అదేంటంటే మల్లె పూల కన్నా మంచు పొరల కన్నా, నెమలి హోయల కన్నా సెలయేటి లేల కన్నా, ఈ ధాతృత ఫౌండేషన్ మెంబర్స్ అనుబంధం అందం అని నేను బల్లగుద్ది చెప్పగలను. సో మనం చూస్తే పవిత్రమైన ఆలోచనలు చేసే పనులు జీవితాంతం సుఖప్రదానం చేస్తాయి. సో అటువంటి మంచి ఆలోచనతో ప్రారంభమైన ఈ కార్యక్రమం డ్రీమ్ ప్లస్ వర్క్ ఈక్వల్స్ టు సక్సెస్ అనే సిద్ధాంతానికి నిలువెత్తిన నిదర్శనంగా మారి ఒక నూతన సంస్కృతికి శ్రీకారం చుట్టింది. సో మనం చూస్తే మాతృభాషకు మించిన దైవం మరియు ఆత్మకు మించిన అర్థం ఉండకపోవచ్చు, కానీ మాతృభూమికి సేవాభావం అనే పదానికి శ్రీకారం చుట్టి మరియు రాబోయే తరానికి సేవ అంటే ధాతృత ఫౌండేషన్, ధాతృత ఫౌండేషన్ అంటే సేవ అని నిరూపిస్తున్నారు. సో ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నందుకు ఇంకొకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి, లౌడర్. మనం చూస్తే నింగికి నిచ్చినేసిన ఈ యుగంలో మన సాంప్రదాయము, మన సంస్కృతి మరియు భాష లాంటి విశేషతలను ఏకతాటిపై తెచ్చి కనులకు అద్దుకునేలా రాబోయే తరాన్ని, మన సంస్కృతిని కాపాడుకోవడం తుది లక్ష్యము అని ముందుకెళ్తున్న ఈ ధాతృత ఫౌండేషన్ వారికి తెలుగు తల్లి ఎప్పుడు సుఖంగా చూడాలి అని నేను కోరుకుంటున్నాను.
మరి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఒకటే, నిజం చెప్పాలంటే నీతి ఉండాలి, మంచి చేయాలంటే మనస్సు ఉండాలి. ఆ మనస్సున్న మహారాజు దైవం ఒకటే. కావున కష్టపడి ఫలితము దైవాన్ని అందిస్తే సుఖము స్వాభావికంగా దొరుకుతుంది. సో ఇక్కడున్న యూత్కి నేను చెప్పేది ఒకటే, లైఫ్లో గమ్యం స్థిరంగా ఉండాలి, మార్గం ఖచ్చితంగా నిర్ణయించుకోవాలి, అప్పుడే విజయం మన వైపు మొగ్గు చూపిస్తుంది. మనం మన మైథలాజీలో చూస్తే కూడా రాముడు రాయిని ఆడదిగా మార్చాడు, అదేవిధంగా శివుడు గంగని తలపై మోసినాడు. సో వారి స్ఫూర్తితో మన జీవితానికి బంగారు జీవితం చేసుకోవాలంటే దానికి మనమే శిల్పి, మనం తలుచుకుంటే అన్నీ సాధ్యమే. సో నేను మీ అందరికీ చెప్పేది ఒకటే, మనము ఎంత చదివామన్నది ముఖ్యం కాదు, ఆ చదువు మనకు ఎంత సంస్కారం నేర్పినది ముఖ్యం. సో మరి అటువంటి సంస్కారంతోనే ఈరోజు ఇవన్నీ ఒక మంచి పనులు ఇక్కడ ధాతృత ఫౌండేషన్ వారు చేస్తున్నారు. సో మీ టీం వర్క్ చూసేసి నాకు అనిపించింది ఒకటే, మన మానవ శరీరం పంచతత్వాలతో కూడినది, అదేవిధంగా ధాతృత ఫౌండేషన్ సభ్యుల స్నేహం పంచగుణాలతో కూడినది. ఒక స్నేహితుడు మనకు జీవిత పాఠాలు నేర్పించేవాడు, మనల్ని ప్రశ్నించేవాడు, మనల్ని నవ్విస్తూ ఆనందపరిచేవాడు, మరియు మనము పూర్తిగా నమ్మదగిన వ్యక్తి. సో కళ్ళకు నచ్చిన కళాకారులు 100 మంది ఉన్నా మనసుకు నచ్చిన ఒక స్నేహితుడు దొరకడం అనేది ముఖ్యము. సో అటువంటి స్నేహితులను ప్రదానం చేసిన ఈ ఫౌండేషన్ని మీరు ఎల్లప్పుడూ మర్చిపోలేరు. సో అందుకే చెప్తాను, పూసిన పువ్వు వాడిపోతుంది, పండిన పండు కుళ్ళిపోతుంది, ఎండిన ఆకు రాలిపోతుంది, కానీ నమ్మకంతో ఏర్పడిన మీ అందరి స్నేహం ఎల్లప్పటికీ నిలిచి ఉంటుంది అని నేను కోరుకుంటున్నాను. అది కాకుండా ఈరోజు ఈ కార్యక్రమంలో చాలా మంది గర్ల్స్ కూడా ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్నారు, అండ్ ఐ కెన్ ఆల్సో సీ ద ఉమెన్ పవర్. సో మన భారతదేశం సంస్కృతిలో ఆడపిల్లలు తలుచుకుంటే అన్నీ సాధ్యమే, ఎందుకంటే స్వయాన్న భారత మాత తలరాతను మార్చిన విధాత ఝాన్సీ లక్ష్మీబాయి, రాణి రుద్రమ్మదేవి మరియు సరోజినీ నాయుడు లాంటి మేధావులు మరియు యోధులు పుట్టిన భూమి మన దేశం. సో ఇటువంటి పుణ్యభూమిలో పుట్టిన తర్వాత చరిత్ర తిరగరాయడము మన ధర్మం. సో ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క ఆడపిల్లలు కూడా రాబోయే రోజుల్లో మీ రాష్ట్రానికి, మీ దేశానికి, మరియు మీ అందరికీ కూడా ఒక మంచి పేరు ప్రతిష్ట తెస్తారు అని నేను అందరితో కోరుకుంటున్నాను. అందుకే చెప్తాను, ఆడపిల్లలు అంటే ఆదిశక్తి అనేసి ఇందాక చెప్పారు, దట్ ఆడపిల్లలు అంటే ఆదిశక్తి. సో ఆదిశక్తిని పువ్వుతో పోల్చకు వాడిపోతుంది, మంచుతో పోల్చకు కరిగిపోతుంది, ఆకుతో పోల్చకు రాలిపోతుంది, కానీ సగౌరవంగా ఇష్టపడి చిరునవ్వుతో పోల్చు శాశ్వతంగా ఉండిపోతుంది. ఇంకా మీరందరు కూడా యూత్ అందరు ఇక్కడ ఉన్నారు. ఇంకో మెసేజ్ నేను, ఇది చాలా ఇంపార్టెంట్ మెసేజ్, మీరందరు కూడా ఇది చాలా కేర్ఫుల్గా వినాలి, ఎందుకంటే మనం ప్రస్తుతం రోజులలో చాలామంది ఇది ఫేస్ చేస్తున్నారు. సో నేను ఇది చెప్పే మెసేజ్ మీరందరు చాలా కేర్ఫుల్గా వినాలి. అదేంటంటే, ప్రస్తుతం రోజులలో మనం చూసి ఒకప్పుడు ముచ్చటగా 3 కోతులు ఉండేవి, ఓకే. ఒక కోతి తప్పుడు విషయాలు చూసేది కాదు, మరో కోతి చెప్పేది కాదు, ఇంకో కోతి వినేది కాదు. కానీ ప్రస్తుతం రోజులలో వారితో పాటు 4వ కోతి జత కూర్చి వినూత్నమైన చేష్టలు చేస్తుంది. అదేంటంటే, అది ఎవరిని చూడదు, మాట్లాడదు, వినదు. ఇంతేకాదు, దాని లోకం దానిదే, ఎందుకంటే దాని చేతిలో ఒక సెల్ ఫోన్ ఉంటుంది కాబట్టి. మీరు అర్థం చేసుకుంటున్నారేమో నేను ఏ విషయం గురించి చెప్తున్నాను, అది ఫోన్ మరియు టీవీ. సో నేను మీ అందరికీ ఫోన్ వాడకండి అని చెప్పడం లేదు, కానీ ఫోన్ వాడితే ఒక మంచి పర్పస్ గురించి, ఏదైనా మంచి పని చేయడానికి యూజ్ చేయాలి, కానీ తప్పు విషయాల గురించి యూజ్ చేయకూడదు అనేసి నేను మీ అందరితో కోరుకుంటున్నాను. స్పెషల్లీ యూత్తో ఇంకా పిల్లలతో ఇది యాక్సెప్ట్ చేస్తే మీరు ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి. అండ్ మీ అందరికీ, చాలామంది అంటారు నేను అన్ని రంగాల్లో రాణించాను, అది విద్యా రంగమైనా, క్రీడా రంగమైనా, మరియు సంగీతమైనా.
సో మీ అందరికీ నేను చెప్పింది ఏంటంటే, నేను కూడా మీలాగే ఒక మామూలి కుటుంబానికి చెందిన అమ్మాయిని, కానీ మా అమ్మ స్ఫూర్తితో నాన్న ఆశీస్సులతో సౌత్ ఏషియన్ ఛాంపియన్ అయ్యాను మరియు తక్కువ వయసులో పిహెచ్డి కంప్లీట్ చేశాను. సో ఇక్కడున్న గర్ల్స్ రాబోయే రోజుల్లో ప్రతి ఒక్క అమ్మాయి కూడా నైనా జైస్వాల్ కావాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఇది కూడా మీ అందరికీ తెలిసింది అని ఏంటంటే, నేను మా అమ్మ వడియే వడిగా భావించాను. మా అమ్మ నేర్పించింది ఒకటే, ఇష్టం లేని చదువు కష్టం, చదువు లేని బ్రతుకు నష్టం. కావున మా అమ్మ పలుకులను నా రెక్కులగా మార్చుకున్నాను. అందుకే పాకిస్తాన్లో మన జెండాని రెపరెపలాడించాను. సో ఫైనల్లీ మీ అందరికీ నేను చెప్పేది ఏంటంటే, మనం చూస్తే లైక్ ప్రస్తుతం రోజులలో ప్రాణం లేని ఫోన్తో రోజుకి 10 గంటలు గడుపుతున్నాము, కానీ ప్రాణం పోసిన తల్లితో 10 నిమిషాలు కూడా మాట్లాడలేకపోతున్నాము. ఇది అసలు అజ్ఞానానికి చిహ్నము. మనము ఎంత గొప్ప చదువు చదివినా విదేశాల్లో ఉన్నా, మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అన్న రోజు మీరు ఒక నిజమైన నాగరికులుగా అనిపిస్తారు అని నేను బల్లగుద్ది చెప్పగలను. మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసినందుకు ఫైనలీ ఐ జస్ట్ వాంటెడ్ టు సే దాట్ అన్వేషించింది మనిషి, ఆకర్షించేది మనసు, అందనిది ఆకాశం, ఆగనిది కాలం, అంతరించిపోయేది జీవితం, అనునిత్యం మీ అందరితోడు ఉండేది ధాతృత ఫౌండేషన్ అని నేను చెప్పగలను. అండ్ మీరందరూ ఈ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా ఆలపిస్తూ ఇక్కడున్న పెద్దలు మీ చిరునవ్వులతో నన్ను ఆశీర్వదిస్తున్నారని భావిస్తూ, మీరందరూ బాగుండాలి అందులో నేనుండాలి అని కోరుకుంటూ, ఈరోజు నాకు ఈ అవకాశం ఇచ్చిన ధాతృత ఫౌండేషన్కి, కార్తిక్ గారి అండ్ టీమ్కి అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ నేను సెలవు తీసుకుంటున్నాను. ఒక్కసారి నాతో గట్టిగా చెప్పాలి, భారత్ మాతాకి. చాలా తక్కువగా వస్తుంది వాయిస్ లౌడర్. యువత అండ్ ఉమెన్ పవర్ ఎలా రావాలి, వాయిస్ లౌడర్. భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. శత్రుమూకల చెర నుండి దేశ రక్షణ నీ ధ్యేయమైతే నీ అవసరం ఇక్కడుంది. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. దద్దరిల్లేలా పక్కనున్న గంట కూడా కొట్టురి.